సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా నిరుపేదలకు ప్రవేశపెట్టిన జగనన్న ఇళ్ల స్థలాల పథకం దామర్మడుగు గ్రామంలో అర్హులైన నిరుపేదలకు అందడం లేదని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ నాయకుడు బెజవాడ జగదీష్ మాట్లాడుతూ, జగనన్న పేదలందరికీ సంబంధించిన ఇళ్ల స్థలాలను దామర్మడుగు గ్రామంలో అర్హులైన నిరుపేదలకు అందడం లేదని, ఈ విషయంపై సంబంధిత గ్రామ వీఆర్ఓని సంప్రదించగా కొన్ని తప్పిదాల వల్ల ఇలా జరిగిందని వారు సమాధానమిచ్చారు. అయితే గ్రామ పరిధిలో నిరుపేదలైన అర్హులకు ఇళ్ల స్థలాల కేటాయింపు జరగడం లేదని, తహసీల్దార్ దీనిపై పూర్తిగా విచారణ జరిపి అర్హులైన పేదలకు తగు న్యాయం చేయాలని వారు మీడియా సమావేశంలో మనవి చేసుకున్నారు. ఎందుకంటే జగనన్న చాలా మంచి ఉద్దేశంతో పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పాడు. దీంట్లో ఎటువంటి రాజకీయాలకి తావు లేకుండా చెయ్యాలా, ఎలక్షన్లప్పుడే రాజకీయాలు, ఎలక్షన్ అయిన తర్వాత రాజకీయాలు లేదు, అందరూ ఒకటేను, అర్హులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలా, అదేవిధంగా ఆ స్థలంలో ఇల్లులు కట్టిస్తానని మన గౌరవులైన ముఖ్యమంత్రి గారు జగనన్న చెప్పున్నాడు. కానీ దీనికి విరుద్ధంగా, దీనికి భిన్నంగా దావరబడి గ్రామంలో ఇప్పటికి 4 లిస్టులు ప్రకటించారు. ఫస్ట్ లిస్టులో పేరుంది, 2వ లిస్టులో పేరుంది, 3వ లిస్టులో పేరుంది, 4వ లిస్టులో పేరు లేదు. ఈ విధంగా 4వ లిస్టులో 246 పేర్లు ప్రకటించారు. వీళ్ళల్లో నిజమైన అర్హులు ఎంతమంది ఉన్నారు, అనర్హులు ఎంతమంది ఉన్నారు, అసలుకి నిరుపేదలకి ఎటువంటి స్థలాలు లేకుండా, ఇల్లులు లేకుండా ఇబ్బంది పడే పేదలకి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలా, ఈ లిస్టు మీద సమగ్ర విచారణ జరిపించాలా, లేకపోతే భవిష్యత్తులో పేదవాళ్ళకి ఇళ్ళ స్థలాలు వచ్చే వరకు దామరముడుగు యువకులుగా మేము పోరాడతాము, దీనికోసం ఆమర నిరాహారదీక్షకైనా సిద్ధంగా ఉంటాం, పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పాం, దానికి మన ఎంఆర్ఓ గారు స్పందించి దాని మీద విచారణ చేయాలని మనం ఇచ్చిన అర్జీ మీద రాశాడు. దాన్ని అక్లానిమిటీ కూడా మనం తీసుకున్నాము. ఈ ఎంఆర్ఓ గారు మన ముందు, మన గ్రామం ఎందు దయవుంచి ఈ విచారణ సమగ్రంగా జరిపి నిరుపేదలైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాం.